السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. اعوذ باللہ من الشیطان الرجیم. بسم اللہ الرحمن الرحیم. మనం ఈరోజు మూడవ భాగంలో ఉన్నాం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క భార్యల్లో ఒక భార్య అయినటువంటి ఆయిషా రజల్లా గారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము. ఇంతకుముందు మనం ఆమె యొక్క వంశం పుట్టుకకు ముందు, పుట్టిన తర్వాత అప్పుడు ఉన్నటువంటి సందర్భాలు, మరి ఆమె యొక్క బాల్యం ఎలా గడిచింది, ఆమెకు వివాహం ఎలా అయింది, హిజ్రత్కు ముందు హిజ్రత్ తర్వాత ఏమేమి విషయాలు జరిగాయి, ఆమె కొత్తగా కాపురానికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది, మరియు ఆమె ఏ విధంగా విద్యని నేర్చుకునేవారు, మరి ఇలాంటి అనేక విషయాలు మనం ఇంతకుముందు తెలుసుకున్నాం. ఈరోజు ఒక ఇల్లాలిగా సయ్యద ఆయిషా రజల్లా గారు ఏ విధంగా గడిపారు అనే విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ముందుగా శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లా యొక్క రక్షణని, అల్లా యొక్క సహాయాన్ని వేడుకుంటూ ఉన్నాను, ఆమీన్. ఒక ఇల్లాలిగా ఆయిషా రజల్లా గారు కాపురానికి వచ్చిన ఇల్లు ప్రసాదం లాంటిదేమీ కాదు. బను నజ్జార్ నివసించే వాడలో మస్జిదే నబవి నలువైపులా అనేక కుటీరాలు ఉండేవి. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, ఇది ఈరోజు మనం చదివే ఈ యొక్క మూడవ భాగం అర్థం కావాలి అంటే దీనికంటే ముందు ఉన్నటువంటి ప్రసంగాన్ని వింటే గనక ఇది చాలా ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే దాని యొక్క కంటిన్యూషన్ కాబట్టి ఇది. ఇకపోతే మస్జిదే నబవీ దగ్గర చిన్న చిన్న కుటీరాలు ఉన్నాయి. ఆ కుటీరాలలో ఒక చిన్న కుటీరమే ఆయిషా రజల్లా గారి యొక్క నివాస గృహం. ఈ కుటీరం మస్జిదే నబవీకి తూర్పు వైపున ఉండేది. ఆ కుటీరానికి ఒక ద్వారం పడమట దిక్కున ఉండేది. ఆ ప్రదేశమే మస్జిద్కు వరండాగా అలరారింది. మొహమ్మద్ అస్లం గారు ఆ ద్వారం గుండానే మస్జిద్లోకి వచ్చేవారు. మస్జిద్లో మొహమ్మద్ అస్లం గారు ఎతికాఫ్ వ్రతం పాటిస్తున్న రోజుల్లో, రంజాన్ నెలల్లో తన శిరస్సును కుటీరం వైపునకు వంచేవారు. అప్పుడు ఆయిషా రజల్లా గారు ఆయనకు తల దువ్వేవారు. ఒక్కోసారి మస్జిద్లో కూర్చుని ఉండగానే కుటీరం లోనికి చేయి చాపి ఏదైనా వస్తువును అడిగి తీసుకునేవారు కూడాను. కుటీరం వెడల్పు 6-7 చేతుల కన్నా ఎక్కువగా ఉండేది కాదు. దాని గోడలు మట్టి గోడలు. ఖర్జూరపు ఆకులు మట్టలతో పైకప్పు తయారు చేయబడింది. వర్షం వల్ల తడవకుండా ఉండడానికి దానిపై ఒక కంబలి కప్పబడి ఉండేది. దాని ఎత్తు కూడా తక్కువే. ఒక మనిషి నిలబడి చేయి ఎత్తితే అది కప్పును తాకేది. కుటీరానికి ఒక చిన్న కిటికీ కూడా ఉండేది. వాకిలి వద్ద ఒక కంబలి తెరగా వేలాడుతూ ఉండేది, కటిన్లాగా. కుటీరానికి ఆనుకుని ఒక మంచె బాల్కనీ ఉండేది. అది మస్రబాగా పిలువబడేది. మొహమ్మద్ అస్లం గారు తన తరపున ఈలా ప్రకటించుకున్నప్పుడు ఈ బాల్కనీపైనే ఒంటరిగా 4 రోజుల పాటు గడిపారు. అంటే ఒకసారి ఆయన మొహమ్మద్ అస్లం గారి యొక్క భార్యలని, ఎవరిని ఒక 4 రోజులు నేను కలవను అని ఈలా ప్రకటించినప్పుడు ఆయన ఈ యొక్క బాల్కనీపైనే ఒంటరిగా 4 రోజులు, 29 రోజులు దీనిపైన గడిపారని తెలుస్తుంది. ఇక ఇంట్లో ఉన్న వస్తు సామాగ్రి విషయానికి వస్తే, ఇప్పుడు ఒక ఇల్లుని కిటికీ, వరండా, గది ఇవన్నీ ఎలా ఉన్నాయి, ఎంత సింపుల్గా ఉన్నాయి, మళ్ళీ అదేవిధంగా ఇంటికి ముందు కటెన్ ఒక పరదాని కూడా ఈ యొక్క సిస్టమ్ అప్పట్లోనే ఉండేది అని, ఇలాంటి అనేక విషయాలు మనం తెలుసుకున్నాం. ఒక ఇంట్లో ఉన్న వస్తు సామాగ్రి విషయానికి వస్తే, విశ్వనాయకుని మొహమ్మద్ అస్లం గారి శయనాగారంలో ఏమేమి ఉండే, ఒక మంచం, ఒక చాప, ఒక కడవ మాత్రమే ఉండేది. ఒక చిన్న మంచం, ఒక చాప, ఒక కడవ మాత్రమే మొహమ్మద్ అస్లం గారి ఇంట్లో ఉండేవి. ఖర్జూరపు బెరడుతో నింపబడిన ఒక ఒరుగు దిండు ఉండేది. ఆ దిండులో ఖర్జూరపు ఆకులతో నింపబడ్డ దిండు ఉండేది. పిండి,
ఖర్జూరం భద్రపరచడానికి రెండు పాత్రలు ఉండేవి. ఒక మట్టి కుండ నీరు త్రాగటానికి ఒక చెంబు. అంతకు మించి వస్తువులు ఉండేవి కావు. అల్లాహు అక్బర్. మొహమ్మద్ అస్లం గారి ఇంట్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూశారు కదా. ఇకపోతే అంతకు మించి వస్తువులు ఉండేవైతే కావు. హదీసులలో సందర్భోచితంగా ఈ వస్తువుల యొక్క పేర్లు కూడా వచ్చాయి. ఆ పవిత్ర కుటీరం స్వతహాగా ఒక కాంతి పుంజమే అయినప్పటికీ రాత్రిపూట ఆ కుటీరంలో దీపం వెలిగించే స్తోమత కూడా ఇంటి యజమానికి ఉండేది కాదు. ఒక్కోసారి నిరంతరం 40 రాత్రులు గడిచిపోయేవి కానీ ఇంట్లో దీపం వెలిగేది కాదు అని ఆయిషా రజల్లా గారు చెప్పేవారు. ఒక్కోసారి 40 పైన అయినా కూడా ఇంట్లో దీపం వెలిగించలేనటువంటి అంత పేదరికంలో గడిపేవారు. అల్లాహు అక్బర్. ఆ చల్లని లోగిలిలో మొత్తం 2 మాత్రమే ఉండేవారు. కొన్నాళ్ళ తర్వాత బరీరా రజల్లా గారు అనే ఒక సేవకురాలు దాంట్లో ఉండటం కూడా మొదలుపెట్టింది. మొహమ్మద్ అస్లం గారి యొక్క దాంపత్య జీవితంలో కేవలం 2 సౌదా రజల్లా గారు, ఆయిషా రజల్లా గారు మాత్రమే ఉన్నటువంటి కాలంలో మొహమ్మద్ అస్లం గారు రోజు రోజు విడిచి రోజు ఆయిషా రజల్లా గారి ఇంట్లో రాత్రి గడిపేవారు. ఆ తర్వాత మరికొంతమంది స్త్రీ మూర్తులు కూడా ప్రవక్త మొహమ్మద్ అస్లం గారి యొక్క వివాహ బంధంలోకి వచ్చిన తర్వాత సౌదా రజల్లా గారు వృద్ధాప్యం కారణంగా తన వంతును కూడా ఆయిషా రజల్లా గారికి త్యాగం చేశారు. ఆ లెక్కన ప్రతి 9 2 ఆయిషా రజల్లా గారి ఇంట్లోనే గడిపేవారు. జరుగుబాటు కోసం పెద్దగా ఏర్పాట్లు చేయాల్సిన అగత్యం ఉండేది కాదు. ఇంట్లో వంట చేసే అవకాశం చాలా తక్కువగా ఉండేది. ఒక్కోసారి నిరంతరం 3 ప్రవక్త ఇంటి వారలకు కడుపు నిండా భోజనం కూడా లభించేది కాదు అని ఆయిషా రజల్లా గారు చెప్పారు. అల్లాహు అక్బర్. ఇంట్లో ఒక్కోసారి 4 వరకు పొయ్యి వెలిగేది కాదు అని కూడా చెప్పారు ఆమె. అల్లాహు అక్బర్. ఖర్జూరపు పండ్లు మంచినీరుతోనే రోజులు గడిచిపోయేవి. ఖైబర్ విజయం తర్వాత ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు తన సతీమణుల కోసం సాలీనా జీతాన్ని నిర్ధారించారు. కానీ దాతృగుణం కారణంగా ఈ జీతభత్యాలు వారికి సరిపోయేవి కావు. మొహమ్మద్ అస్లం గారు ప్రియ సహచరులు ప్రేమాభిమానంతో తరచూ కానుకలు పంపిస్తూ ఉండేవారు. ముఖ్యంగా మొహమ్మద్ అస్లం గారు ఆయిషా రజల్లా గారి ఇంట్లో ఉన్న రోజున ఎక్కువగా కానుకలు వచ్చేవి. అనేక సార్లు మొహమ్మద్ అస్లం గారు ఇంటికి వచ్చినప్పుడు ఆయిషా రజల్లా గారు భోజనానికి ఏమైనా ఉందా అని అడిగేవారు. లేదు అని అమ్మ ఆయిషా రజల్లా గారు సమాధానమిచ్చేవారు. అంతే, ఆ రోజు ఇంటి వారంతా ఉపవాసం ఉండేవారు. అప్పుడప్పుడు అన్సార్లు పాలు పంపించేవారు. మొహమ్మద్ అస్లం గారి యొక్క కుటుంబీకులు దాంతోనే ఆ రోజు సరిపెట్టుకునేవారు. అల్లాహు అక్బర్. ఆయిషా రజల్లా గారిలో ఇంతటి బుద్ధకుశలత, త్యాగ నిరతి, దాతృగుణం ఉన్నప్పటికీ చిన్న వయసు కారణంగా పరధ్యానం, ఏమరపాటు కూడా సహజంగానే ఉండేవి. ఇంట్లో పిండి నానబెట్టిన తర్వాత నిద్రలోకి వెళ్ళిపోయేవారు. మేక వచ్చి ఆ పిండి కాస్త తినిపోయేది. ఒకరోజు ఆయిషా రజల్లా గారు తన స్వహస్తాలతో పిండి విసిరి రొట్టెలు చేశారు. మొహమ్మద్ అస్లం గారు రాక కోసం నిరీక్షిస్తూ ఉన్నారు. రాత్రి సమయం మొహమ్మద్ అస్లం గారు వచ్చి నమాజ్లో లీనమైపోయారు. అంతలోనే ఆయిషా రజల్లా గారికి నిద్ర పట్టింది.
పక్కింటి మేక వచ్చి రొట్టెలన్నీ తినేసింది. వయసులో తనకన్నా పెద్దవారైన ఇతర సతీమణులతో పోల్చుకుంటే ఆమె వండిన భోజనం అంతంత మాత్రంగానే ఉండేది. మొమ్మస శృంగారి యొక్క కుటుంబీకులకు కావలసిన వస్తువులను ఏర్పాటు చేసే బాధ్యత సయ్యదిన బిలాల్ రజల్లా గారిపై ఉండేది. ఆయనే ఏడాదికి సరిపడా ఆహార ధాన్యాలను పంపిణీ చేసేవారు. బిలాల్ రజల్లా గారు అవసరం ఏర్పడినప్పుడు బయట నుండి అప్పు తీసుకువచ్చేవారు. ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు పరమపదించే నాటికి ఇన్నాలిల్లాహి వానల్లరాజు అరేబియా ద్వీపమంతా జయించబడింది. అనేక రాష్ట్రాల నుండి ధనాగారానికి సంపద పుష్కలంగా వచ్చిపడేది. అయితే మొహమ్మద్ అస్లం గారు చనిపోయిన రోజున ఆయిషా రజల్లా గారు ఇంట ఒకరోజుకు సరిపడా ఆహార పదార్థాలు కూడా లేవు. అల్లాహు అక్బర్. మహానీయ అబూబకర్ రజల్లా గారి పరిపాలనా కాలంలో ఖైబర్ వ్యవసాయోత్పత్తుల నుండి నిర్ధారిత ఆహార ధాన్యాలు ప్రతి ఏటా అందేవి. అయితే ద్వితీయ ఖలీఫా మహానీయ ఉమర్ రజల్లా గారు అందరికీ నగదు పెన్షన్ నిర్ధారించారు. ఇతర సతీమణులందరికీ సాలీనా పేద 10,000 దిర్హముల చొప్పున అందేవి. కానీ ఆయిషా రజల్లా గారికి మాత్రం 12,000 ముట్టేవి. వేరొక ఉల్లేఖనం ప్రకారం మహానీయ ఉమర్ రజల్లా గారు ప్రవక్త సతీమణులకు ఎంపిక స్వేచ్ఛనిస్తూ వారు కోరుకుంటే ఆహార ధాన్యాలు తీసుకోవచ్చు, లేదంటే వ్యవసాయ భూమి కూడా తీసుకోవచ్చు అని అన్నారు. ఆయిషా రజల్లా గారు మాత్రం భూమి తీసుకున్నారు. అయితే ఆ భూమి ద్వారా అందే పలసాయంలో అధికంగా నిరుపేదలు అగత్య పరులకు దానం చేసేవారు. మహానీయ ఉస్మాన్ రజల్లా గారు, అలీ రజల్లా గారు, ఆమీర్ మువావియా రజల్లా గారుల కాలం వరకు ఇదే పద్ధతి కొనసాగింది. ఆమీర్ మువావియా రజల్లా గారి తర్వాత హిజాజ్ క్షేత్రానికి ఖలీఫా అయినటువంటి మహానీయ అబ్దుల్లా బిన్ జుబైర్ రజల్లా గారు ఆయిషా రజల్లా గారికి అక్క కొడుకు అవుతారు. ఆయన తన పినతల్లి ఇంటి ఖర్చులన్నిటికీ బాధ్యులుగా ఉండేవారు. అయితే బైతుల్ మాల్ నుండి పెన్షన్ ముట్టిన రోజే సాయంత్రం ఇంట్లో ఆమె పస్తులుండేవారు. అల్లాహు అక్బర్. ఇక ఆయిషా రజల్లా గారి యొక్క దాంపత్య జీవితం ఎలా ఉండేది, ఈ యొక్క విషయం మనం చూసినట్లయితే స్త్రీ గురించి ప్రాచ్యుల ప్రహసనం ఒక విధంగా ఉంటే పాశ్చాత్యుల ప్రహసనం మరో విధంగా ఉండేది. ప్రాచ్య దేశాలలో స్త్రీ ప్రేమ పవిత్రతకు కళంకంగా భావించబడేది. రెండవ వైపున పాశ్చాత్య ప్రపంచం దృష్టిలో ఏ మతమైన సముచితమైన అనడానికి ప్రమాణం అది మగువకు ఇచ్చిన స్థానం ఎలాంటిదన్నది. ఇస్లాం రుజుమార్గం ఈ రెండు అతివాదాల నడుమ నుండి వెలికి వచ్చింది. అది మగువను దైవంగా కూడా భావించకూడదు, అలా అని అది ఆమెను జీవన మార్గంలో ముళ్ళుగా కూడా తలపోయాదు. అది స్త్రీ గురించి అత్యుత్తమంగా నిర్వచిస్తూ ఈ సంఘర్షణ జగతిలో ఆమెను పురుషునికి ఊరటను ఉపశమనాన్ని ఇచ్చే ఒక ఊపిరిగా పేర్కొంది. ఖురాన్లో అర్రూమ్లోని 21వ వాక్యం ఆయన దేవుని అంటే అల్లా సూచనలలో మరొకటి ఏమిటంటే ఆయన మీ కొరకు భార్యలను మీ జాతిలో నుండే సృష్టించాడు, మీరు వారి వద్ద సుఖాన్ని పొందడానికి మీ మధ్య ప్రేమను కారుణ్యాన్ని సృజించాడు. ఇస్లాంలో స్త్రీకి గల స్థానం ఏమిటి, ఆమెకు సంబంధించిన హక్కులేంటి అన్నది ఇక్కడ చర్చనీయాంశం కాదు. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు ఆయిషా రజల్లా గారి సంసార జీవితం ఎలా ఉండేది అన్నదే ఇక్కడ ప్రధాన చర్చనీయాంశం. తన భార్యల ఎడల
ఉత్తముడైన వాడే మీలో అందరికన్నా ఉత్తముడు. నేను నా భార్యల ఎడల వ్యవహారం చేయడంలో మీ అందరికన్నా ఉత్తముడను అన్నారు మమసస్లం గారు. దీనికి క్రియాత్మక దృష్టాంతం ప్రవక్త మమసస్లం గారు దాంపత్య జీవితమే. సుమారు 9 సంవత్సరాల అయినటువంటి ఆయిషా రజల్లా గారితో మమసస్లం గారు సంసారం చేశారు. ఈ సుదీర్ఘ వ్యవధిలో ఒక్క ఈలా సంఘటనను మినహాయిస్తే వారిద్దరి మధ్య ఎప్పుడూ కలతలు రాలేదు. నిత్యం పరస్పర ప్రేమానురాగాలతో, సహాయ సహకారాలతో, దయాభావంతో ఆ సంసారం ముందుకు సాగింది. మరీ ముఖ్యంగా ఇంట్లో ఒకవైపు రోజుల తరబడి పొయ్యి వెలగని కటిక దారిద్ర్యం ఉన్నా సరే ఆ సంసారంలో ఎలాంటి అసంతృప్తి కానీ నిందలు నిష్టారాలు కానీ ఉండేవి కావు. పైగా మరింత అన్యోన్యంగా ఆ దంపతులు పొద్దుపుచ్చేవారు. ఇక ఆలు మగల ఆ అనురాగ గూటిలో చూసినట్లయితే ప్రవక్త మహానీయులు మమసస్లం గారు ఆయిషా రజల్లా గారును అమితంగా ప్రేమించేవారు. ఈ సంగతి ఆయన శిష్యులకు కూడా తెలియందుకు అందరికీ తెలుసు. అందుకే మమసస్లం గారు ఆయిషా రజల్లా గారి ఇంట్లో ఉండే రోజున కానుకల్ని ఎక్కువగా పంపిస్తూ ఉండేవారు. ఇది గమనించిన ఇతర భార్యామణులకు ఈ విషయం సహించేది కాదు. కానీ సూటిగా అడిగే ధైర్యం ఎవరికీ ఉండేది కాదు. అందుకే వారంతా కలిసి ఫాతిమా రజల్లా గారును తమ ప్రతినిధిగా చేసుకున్నారు. ఆమె గారు వారి ఫిర్యాదును తన తండ్రికి వినిపించారు. అంతా విన్న మీదట, నా ముద్దుల పుత్రిక, నా సంతోషం నీ సంతోషం కాదా? నేను ఇష్టపడే వారిని నీవు ఇష్టపడవా అని అడిగారు ప్రవక్త మమసస్లం గారు. ఈ ఒక్క మాటకే నిలువెల్లా కరిగిపోయారు ఫాతిమా రజల్లా గారు. వారు మాట్లాడకుండా తిరిగి వచ్చేశారు. ప్రవక్త సత్యమణులు మరోసారి ఆమెను పంపించాలనుకున్నారు. కానీ ఆమె అందుకు అంగీకరించలేదు. చివరకు వారంతా కలిసి ఉమ్మే సల్మా రజల్లా గారును మధ్యవర్తిగా చేసుకున్నారు. ఆమె తన వాదనను వినిపించడంలో సాటలేని మేటి. చాలా పద్ధతిగా, హేతుబద్ధంగా మాట్లాడేవారు. సమయం సందర్భాన్ని చూసి ఎంతో నేర్పుగా ఈ విషయాన్ని మమసస్లం గారి ముందు ప్రస్తావించారు. దానికి సమాధానంగా మమసస్లం గారు ఏమన్నారంటే, ఉమ్మే సల్మా రజల్లా గారు, ఆయిషా రజల్లా గారి వ్యవహారంలో నన్ను మీరంతా కలిసి ఇబ్బంది పెట్టకండి. ఎందుకంటే ఒక్క ఆయిషా రజల్లా గారు తప్ప వేరొక భార్య దుప్పట్లో శయనిస్తూ ఉండగా నాపై వహి అంటే దైవవాణి అవతరించలేదు. లాభక్బర్ ఒకసారి ఎక్కడి నుండో ఒక కంఠహారం కానుకగా వచ్చింది. ఈ హారాన్ని నేను లోకంలో అందరికన్నా ఎక్కువగా నాకు ప్రీతిపాత్రులైన వారికి ఇస్తాను అని మమసస్లం గారు చెప్పారు. అలాగైతే ఇది ఇబ్నే అబీ కహఫా పుత్రిక ఆయిషా హస్తగతమైనట్లే అని అందరూ చెప్పుకున్నారు. కానీ మమసస్లం గారు ప్రేమానురాగాలు ఎన్నడూ వజ్ర వైడూర్యాలు చుట్టూ కానీ, రంగురంగుల దుస్తుల చుట్టూ కానీ పరిభ్రమించలేదు. మమసస్లం గారు ఆ యొక్క హారాన్ని, ఆ యొక్క నగని పిన్న వయస్కురాలైన తన మనుమరాలు సయ్యద జైనబ్ రజల్లా గారి యొక్క కుమార్తె ఉమామాకు ప్రదానం చేశారు. అల్లాహు అక్బర్. మహానీయ అమర్ బిన్ ఆస్ రజల్లా గారు సలాసిల్ యుద్ధం నుండి తిరిగి వచ్చినప్పుడు ఓ మమసస్లం గారు, తమరు ఈ ప్రపంచంలో అందరికన్నా ఎక్కువగా ప్రేమించేది ఎవరిని అని అడిగితే, ఈ ప్రపంచంలో ఆయిషా రజల్లా గారును అని మమసస్లం గారు సమాధానమిచ్చారు. దైవ ప్రవక్త మమసస్లం గారు, నేను అడిగేది పురుషుల్ని గురించి అని అమర్ బిన్ ఆస్ రజల్లా గారు చెప్పగా, ఓహో అలాగైతే నేను అందరికన్నా ఈ యొక్క ప్రపంచంలో ఎక్కువగా ప్రేమించేది ఆయిషా రజల్లా గారి యొక్క తండ్రినే అని మమసస్లం గారు బదిలిచ్చారు.
ఒక సందర్భంలో ఉమర్ రజల్లా గారు తన కూతురు సయ్యదా అఫ్సా రజల్లా గారికి నచ్చ చెబుతూ, అమ్మాయి నువ్వు ఆయిషా రజల్లా గారితో పోటీ పడకు, ఆమె మొహమ్మద్ సుస్లం గారికి ఇష్ట సఖి అన్నారు. ఒకసారి ప్రయాణ సందర్భంలో ఆయిషా రజల్లా గారు స్వారీ అయిన ఉంటే బెదిరిపోయి ఆమెను తీసుకుని వేరొక వైపు పారిపోయింది. ఆ క్షణంలో మొహమ్మద్ సుస్లం గారు ఎంతగా కలవరం చెందారంటే, అప్రయత్నంగా ఆయన మొహమ్మద్ సుస్లం గారి యొక్క నోట అయ్యో నా పెళ్లి కూతురా అనే మాట వెలువడింది. ఒకసారి మొహమ్మద్ సుస్లం గారు బయట నుండి ఇంటికి వచ్చిన సమయంలో ఆయిషా రజల్లా గారు తీవ్రమైన తలనొప్పి వల్ల ఏడుస్తూ ఉన్నారు. ఆమె బాధను తన బాధగా భావించిన మొహమ్మద్ సుస్లం గారు అయ్యో నా తల అన్నారు. అంతే, ఆ క్షణం నుండే మొహమ్మద్ సుస్లం గారు అస్వస్థతకు గురయ్యారు. మొహమ్మద్ సుస్లం గారు మరణానికి కారణమైన వ్యాధి అయింది. అల్లాహు అక్బర్. మరణ వ్యాధికి గురై ఉన్న కాలంలో ఇవాళ ఏం రోజు అని పదే పదే అడిగేవారు. మొహమ్మద్ సుస్లం గారు ఆయిషా రజల్లా గారి వంతు కోసం ఎదురుచూస్తూ ఉన్నారని అక్కడున్న వారందరికీ అర్థమైంది. అందువల్ల జనులు ఆయన్ని ఆయిషా రజల్లా గారి యొక్క కుటీరానికి చేర్చారు. ఆ రోజు నుండి చివరిదాకా మొహమ్మద్ సుస్లం గారు అక్కడే ఉన్నారు. అల్లాహు అక్బర్. చివరకు ఆమె యొక్క కుటీరంలోనే, ఆమె ఒడిలోనే తల ఉంచి ఆయన తనువు సాలించారు. అల్లాహు అక్బర్. ఇన్నాలిల్లాహి వ ఇన్నాలిలైహి రాజిఊన్. మొహమ్మద్ సుస్లం గారు ఈ విధంగా ప్రార్థిస్తూ ఉండేవారు, ఓ అల్లా, నా వల్ల సాధ్యమయ్యే విషయాలలో భార్యల పట్ల న్యాయంగా వ్యవహరించడంలో నేను న్యాయానికి కట్టుబడి ఉండగలను, కానీ నా వల్ల సాధ్యం కాని దానిపై, అంటే ఆయిషా పట్ల నాకు గల అమితమైన ప్రేమ విషయంలో నన్ను క్షమించు అని అల్లాని ప్రార్థిస్తూ ఉండేవారు. ఆయిషా రజల్లా గారు అందాల రాశి అయిన కారణంగా మొహమ్మద్ సుస్లం గారు ఆమెను ఎక్కువగా ప్రేమించేవారు అని సాధారణ ప్రజలు అనుకుంటూ ఉండేవారు. నిజానికి ఈ యొక్క ఆలోచన సరైంది కాదు. విశ్వాసుల మాతృమూర్తుల్లో సయ్యదా జైనబ్ రజల్లా గారు, జువేరియా రజల్లా గారు, సఫియా రజల్లా గారు వీరందరూ కూడా సౌందర్యవంతులే. ఆమె గారి బాహ్య సౌందర్యానికి సంబంధించిన హదీసులు, చరిత్ర గ్రంథాలు ప్రస్తుతిస్తూ ఉన్న సంగతి వాస్తవమే. దాంతోపాటు ప్రవక్త భార్యామను మొహమ్మద్ సుస్లం గారి యొక్క భార్యామణులలో ఆమె ఒక్కరే చిన్న వయస్కురాలు, కన్య కూడా. కానీ అందచందాల రీత్యా ఆయిషా రజల్లా గారి గురించి ఒకటి రెండు సందర్భాల్లో తప్ప హదీసు చరిత్ర గ్రంథాల్లో ఎక్కువ ప్రస్తావన లేదు. ఉదాహరణకి ఉమర్ బిన్ ఖత్తాబ్ రజల్లా గారు ఒకసారి తన కుమార్తె హఫ్సా రజల్లా గారును మందలిస్తూ, చూడమ్మాయి నువ్వు ఆయిషా రజల్లా గారితో పోటీ పడకు, ఆమె నీకన్నా ఎక్కువ అందగత్య, పైగా ఆమె మొహమ్మద్ సుస్లం గారికి ప్రాణసఖి అని అన్నారు. ఉమర్ రజల్లా గారు ఈ విధంగా అన్నారని విని మొహమ్మద్ సుస్లం గారు చిరుమందహాసం చేశారు. మొత్తానికి ఈ యొక్క పలుకుల ద్వారా ఆమె అఫ్సా రజల్లా గారి కన్నా ఎక్కువ సౌందర్యవతి అని మాత్రమే తెలుస్తుంది. దీనికి సంబంధించిన స్వయంగా ఆయిషా రజల్లా గారు ఉల్లేఖనం కూడా ఒకటి ఉంది. అబూబకర్ రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త మొహమ్మద్ సుస్లం గారు ఏమన్నారంటే, సాధారణంగా వివాహం కొరకు నాలుగు ప్రాతిపదికలపై స్త్రీని ఎంపిక చేయడం జరుగుతుంది. ఒకటి ఆమె ఐశ్వర్యం, రెండు ఆమె అందం, మూడు ఆమె వంశపరమైన అంతస్తు, నాలుగు ధార్మికత. మీరు ధార్మికురాలైన స్త్రీని అన్వేషించండి అని ప్రవక్త మొహమ్మద్ సుస్లం గారు ఈ యొక్క నాలుగుని చూస్తూ దాంట్లో ధార్మికత అంటే అల్లా పట్ల భయం భక్తి గౌరవ మర్యాదలతో ఉన్నటువంటి స్త్రీని కూడా వెతకండి, అటువంటి స్త్రీని పెళ్లి చేసుకోండి, వీటితో పాటు దేంతో పాటు అందం కూడా చూడండి, వంశాన్ని కూడా చూడండి,
అంతస్తును కూడా చూడండి, కానీ ధార్మికతకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి అని చెప్పడం జరిగింది. ఈ నాలుగిట్లో కూడా మీరు ఎక్కువగా ధార్మికత కలిగినటువంటి స్త్రీని ఎక్కువగా అన్వేషించండి అని చెప్పడం జరిగింది. అందుచేత ధార్మికంగా ఎవరి ద్వారా ఎక్కువ మేలు చేకూరుతుంది అని భావించబడుతుందో వారే ఎక్కువగా ఆమోదయోగ్యులైన వారు ధార్మికంగా. ఈ కోణం నుండి చూసినప్పుడు ఆయిషా రజల్లా గారు ధర్మావగాహనలో, ధర్మ ఆదేశాల లోతుల్లోకి పోవటంలో, షరియత్ సూత్రాల అన్వయింపు విషయంలో గొప్ప విద్వాంసురాలు. ఈ కారణంగానే ఆమె గారు తన భర్త దృష్టిలో అందరికన్నా ప్రియురాలయ్యారు. అల్లామా ఇబ్నే హజ్మ్ రహమతుల్లా గారు తన గ్రంథంలో అల్ మలల్ వన్నహలలో దీని గురించి చాలా విపులంగా వ్రాశారు. ప్రామాణిక హదీసు గ్రంథాల్లో కూడా ఆయిషా రజల్లా గారి గురించి మొహమ్మద్ సల్లల్లాహు గారు ఏమన్నారంటే, పురుషులందరూ పరిపూర్ణత గల వారు ఎందరో గతించారు, అయితే మహిళలలో ఇమ్రాన్ కుమార్తె అయినటువంటి మరియమ్మ గారు, ఫిరౌన్ భార్య అయినటువంటి ఆయిషా తప్ప ఎవరూ పరిపూర్ణత గలవారు కారు. అయితే వంటకాలన్నిటిలో సరీదుకు ఎటువంటి శ్రేష్టత ఉందో ఆయిషా రజల్లా గారికి కూడా అటువంటి ప్రాధాన్యత ఉంది అని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు చెప్పారు. ఈ హదీసును బట్టి మొహమ్మద్ సల్లల్లాహు గారికి ఆమె పట్ల గల ప్రేమానురాగాలకు ప్రాతిపదిక ఏదో అర్థమవుతూనే ఉంది. దానికి ప్రాతిపదిక బాహ్య సౌందర్యం కాదు, ఆత్మ సౌందర్యమే. ఆత్మ సౌందర్యం విషయంలో ఆయిషా రజల్లా గారు తర్వాత స్థానం ఉమ్మే సలమా రజల్లా గారిది. అందుచేత ఆమె కూడా మొహమ్మద్ సల్లల్లాహు గారికి ఇష్టసఖిగా ఉండేవారు. మరి వయసు దృష్ట్యా చూస్తే ఆమె ఆయిషా రజల్లా గారి కన్నా చాలా పెద్ద వయస్కురాలు. మొదటి భార్య సయ్యదా ఖదీజా రజల్లా గారు 65 ఏండ్ల వయసులో మరణించారు. ఇంతకాలయ్యారు, ఇన్నాలిల్లాహి వానిల్లా రాజు. అయినప్పటికీ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి గారు హృదయంలో ఆమెకు గల స్థానం చెక్కు చెదరలేదు. ఖదీజా రజల్లా గారును ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి గారు తలుచుకుంటున్న తీరును చూసి ఇతర సత్యమణులు కూడా అప్పుడప్పుడు ఈర్ష్య చెందేవారు. ఒకసారి సయ్యదా ఆయిషా రజల్లా గారు ఆమె ప్రస్తావన అనుచితమైన పద్ధతిలో చేసినప్పుడు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి గారికి కోపం కూడా వచ్చింది. అంత ప్రేమించేవారు ఆయన. ఒక్కొక్క భార్యకు ఒక్కొక్క ప్రత్యేకతను కూడా ఇచ్చారని ఈ యొక్క విషయాల ద్వారా అర్థమవుతుంది. కానీ అందరినీ సమానంగా అన్ని హక్కులు ఇచ్చారని కూడా అర్థమవుతుంది. కాకపోతే ఇక్కడ ప్రేమల విషయంలో మాట్లాడటం జరుగుతుంది. వాళ్ళ వయసులు, వాళ్ళు జీవించి ఉన్నటువంటి ఉన్నప్పుడు వారి యొక్క గుర్తులు ఇవన్నీ గుర్తుకొచ్చేవి అని బాధపడేవారని కూడా అర్థమవుతూ ఉంది. ఇకపై భర్తపై ప్రేమ ఎలా ఉండేది ఆయిషా రజల్లా గారికి? ఆయిషా రజల్లా గారు కూడా మొహమ్మద్ సల్లల్లాహు అలైహి గారిపై అమితమైన ప్రేమ ఉండేది. ఒక్కోసారి ఆ ప్రేమ కాస్త వలపుగా, మోహంగా కూడా పరిణమించేది. ప్రవక్త భార్యామణలో ఎవరైనా అలాంటి ప్రేమను వ్యక్తపరిస్తే ఆమెకు ఆక్రోశం ఉబికి వచ్చేది. ఒకసారి రాత్రివేళ ఆయిషా రజల్లా గారికి మెలకువ వచ్చినప్పుడు పడకపై మొహమ్మద్ సల్లల్లాహు గారు కనబడకపోతే ఎంతో వ్యాకులతకు లోనయ్యేవారు. ఒకరోజు రాత్రి మెలకువ వచ్చి చూస్తే మొహమ్మద్ సల్లల్లాహు గారు కనిపించలేదు. ఆ రోజుల్లో రాత్రి ఇంట్లో దీపం కూడా వెలిగేది కాదు. అటు ఇటు వెతికారు. చివరికి మొహమ్మద్ సల్లల్లాహు గారు వారి పాదం తగిలింది. ఆ క్షణంలో మొహమ్మద్ సల్లల్లాహు అలైహి గారు దైవ సన్నిధిలో ప్రణమిల్లి ప్రార్థనలు చేసుకుంటూ ఉన్నారు. వేరొక సమయంలో కూడా ఇలాంటి సంఘటన ఎదురైంది. బహుశా మొహమ్మద్ సల్లల్లాహు అలైహి గారు మరో భార్య దగ్గరికి వెళ్ళారేమో అన్న అనుమానం వచ్చింది. లేచి చూస్తే మొహమ్మద్ సల్లల్లాహు అలైహి గారు దేవుని యొక్క పవిత్రతను కొనియాడటంలో లీనమై ఉన్నారు. తనకు వచ్చిన దురాలోచనపై ఆమె సిగ్గుతో కుంచుకుపోయారు. ఆ సమయంలో అప్రయత్నంగా ఆమె నోట వెలువడిన వాక్యాలు ఏంటంటే, నా తల్లిదండ్రులకు మీకు సమర్పితం, నేను మీ గురించి ఆలోచించేదేమిటి, మీరు నిమగ్నులై ఉన్న స్థితి ఏంటి అని ఈ విధంగా ఆమె బాధపడేవారు. ఒకనాటి రాత్రి జరిగిన
విచిత్రమైన సంఘటన చూసినట్లయితే కళ్ళు తెరుచుకున్నప్పుడు చూస్తే మొహమ్మద్ సుస్లం గారు కనిపించలేదు. అప్పటికే అర్ధరాత్రి గడిచిపోయింది. ఆయన్ని వెతికారు, కానీ దగ్గరలో ఎక్కడా కనిపించలేదు. చివరకు ఆయన్ని వెతుక్కుంటూ జన్నతుల్ బకీ అక్కడ ఉన్నటువంటి కబ్రస్థాన్ అక్కడ కనన వాటికి వరకు చేరుకున్నారు. అక్కడ మొహమ్మద్ సుస్లం గారు వేడుకొల్లలో లీనమై ఉండటం గమనించి మెల్లగా తిరిగి వచ్చేశారు. తెల్లవారాక మొహమ్మద్ సుస్లం గారి ముందు ఈ సంగతి ప్రస్తావిస్తే, ఓహో రాత్రి ఏదో నీడ నా ముందు నుండి నడిచిపోతున్నట్లు అనిపించింది, అది నువ్వేనా అని మొహమ్మద్ సుస్లం గారు చెప్పారు. ఒక ప్రయాణ సందర్భంగా ఆయిషా రజల గారు, సయ్యద అఫ్సా రజల గారు ఇద్దరు ప్రవక్త మొహమ్మద్ సుస్లం గారు వెంట ఉన్నారు. రాత్రిపూట నాగా లేకుండా మొహమ్మద్ సుస్లం గారు ఆయిషా రజల గారి మెహమిల్ అంటే ఒంటెపై మోపబడే తొట్లలోకి వచ్చి ఆయన బృందం ముందుకు సాగిపోతున్నంత సమయం ఆమెతో ఆహ్లాదకరమైన సంభాషణ జరిపేవారు. ఒకరోజు అఫ్సా రజల్ల గారు ఆమె వద్దకు వచ్చి, ఇవాళ మనం ఒంటెలు మార్చుకుందామా అన్నారు. దానికి ఆమె సరేనన్నారు. రాత్రి అయింది. అలవాటు ప్రకారం మొహమ్మద్ సుస్లం గారు మెహమిల్లోనికి వచ్చి చూస్తే అఫ్సా రజల్ల గారు ఉన్నారు. మొహమ్మద్ సుస్లం గారు సలాం చేసి అందులో కూర్చున్నారు. ఆయిషా రజల్ల గారు ప్రవక్త మొహమ్మద్ సుస్లం గారి యొక్క రాక కోసం నిరీక్షించారు. ఎంతకీ మొహమ్మద్ సుస్లం గారు తన దగ్గరకు రాకపోవడంతో ఆమెలో ఉద్వేగం ఉత్కంఠ ఎక్కువైపోయింది. తీరా పైన బృందం ఒకచోట విడిది చేసినప్పుడు ఆయిషా రజల్ల గారు ఓర్చుకోలేక తన మెహమిల్ నుండి దిగిపోయి రెండు కాళ్ళను గడ్డిలో పెట్టి, అల్లా నేను వాళ్ళనైతే ఏమీ అనలేను కానీ నన్ను కాటేయడానికి ఏ తేలునో పామునో పంపించు అన్నారు అల్లాహు అక్బర్. ఆమె నోట వెలువడిన ఈ వాక్యంలో స్త్రీత్వ నైజం, స్త్రీ యొక్క నైజం తొణికిసలాడుతోంది. మొహమ్మద్ సుస్లం గారు తన సతీమణులపై అలిగి ఒక నెల రోజుల వరకు భార్యల వద్దకు పోను అని ప్రకటించారు. బయట ఆయిషా రజల్లా గారి యొక్క కుటీరానికి ఆనుకొని ఉన్న ఒక మంచం ఉండేది. మొహమ్మద్ సుస్లం గారు, అంటే ఇది ఇలా జరిగినప్పుడు సంఘటన, మొహమ్మద్ సుస్లం గారు ఆ మంచపైనే ఒంటరిగా గడపసాగారు. ఈ పరిణామానికి సతీమణులంతా సహజంగానే దుఃఖితులై ఏడవసాగారు. మొహమ్మద్ సుస్లం గారు అభీష్టానికి వ్యతిరేకంగా వారు మంచపైకి వెళ్ళే సాహసం కూడా చేయలేకపోయారు. ఆయిషా రజల గారు పరిస్థితి మరింత దీనంగా ఉండేది. నెల ఎప్పుడు పూర్తవుతుందా అని ఆమె ఒక్కొక్క రోజును లెక్కిస్తూ ఉండేవారు. నెల పూర్తవగానే మొహమ్మద్ సుస్లం గారు అందరికన్నా ముందు ఆయిషా రజల్ల గారి యొక్క కుటీరానికే వచ్చారు. మొహమ్మద్ సుస్లం గారి సతీమణులలో అనేక రకాల శ్రేణులకు చెందిన వారుండేవారు. వారిలో కొందరు గొప్పింటి బిడ్డలు, నాయకుల యొక్క కుమార్తెలు. అందువల్ల మొహమ్మద్ సుస్లం గారి యొక్క దాంపత్య బంధంలో ఉండి పేదరికపు జీవితం గడపడం వారికి కష్టంగా అనిపించేది. అప్పుడు తక్కీర్కి సంబంధించిన ఆయత్ అవతరించింది. పేదరికాన్ని కోరుకునేవారు మొహమ్మద్ సుస్లం గారి యొక్క సతీమణులుగా ఉండే భాగ్యాన్ని పొందవచ్చు, లేకపోతే మొహమ్మద్ సుస్లం గారి నుండి వేరైపోవచ్చు అన్నది దాని యొక్క సారాంశం. మొహమ్మద్ సుస్లం గారి యొక్క సతీమణులలో ఈ భాగ్యాన్ని కాదనే దురదృష్టవంతురాలు ఎవరుంటారు? అందరూ సంతోషంగా ఆ పేదరికపు జీవితానికే ప్రాధాన్యత ఇచ్చారు. అందరికన్నా ముందు ఆయిషా రజల్లా గారే తన నిర్ణయాన్ని తెలియజేశారు. అయితే దైవ ప్రవక్త, నేను ఇలా చెప్పానని ఎవరికి చెప్పకండి అని భర్తను అభ్యర్థించారు. ఆమె గారు పలికిన ఈ మాటల్లోనూ స్త్రీ స్వభావం ఉట్టిపడుతోంది. ఆ రోజుల్లోనే అహజాబ్ సూరాలోనే మరొక ఆయత అవతరించింది. దైవప్రవక్త మొహమ్మద్ సుస్లం గారు తన భార్యలలో తాను కోరిన వారిని తనతో ఉండనివ్వవచ్చు, తాను కోరిన వారిని తన నుండి వేరు చేయవచ్చు అన్నది దాని యొక్క భావం. అయితే ఆయన తనలోని ఔదార్యం, దయార్థత కారణంగా ఎవ్వరిని వేరుపరచలేదు. కానీ ఆ నిర్ణయాధికారం మాత్రం ఆయనకు ఉండేది.
ఈ నేపథ్యంలో ఆయిషా రజల్లా గారు ఏమన్నారో తెలుసా? మొహమ్మద్ సుస్లాం గారు, ఒకవేళ నాకే గనక ఇలాంటి నిర్ణయాధికారం ఇవ్వబడితే ఈ గౌరవాన్ని పొందే విషయంలో నేను వేరెవ్వరికి ప్రాధాన్యత ఇచ్చి ఉండేవా దానిని కాను అని అన్నారు. ఇక మూతా యుద్ధంలో మహానీయ జాఫర్ తయ్యార్ రజల్లా గారు అమరగతి నొందారన్న సమాచారం అందింది. ఇన్నాళ్ళు వాడి నల్లారాజు ఈ వార్త విని మొహమ్మద్ సుస్లాం గారు ఎంతో మనోవేదనకు గురయ్యారు. కానీ ఇస్లాంలో ఏడుపులు పెడబొబ్బులు పెట్టడం నిషిద్ధం. ఎవరైనా మరణిస్తే ఏడవటం పెడబొబ్బులు పెట్టడం ఇస్లాంలో నిషిద్ధం. మహానీయ జాఫర్ రజల్లా గారు ఇంటి మహిళలు హద్దుమీరి ఆర్తనాదాలు చేస్తూ ఉన్నారని ఒక వ్యక్తి వచ్చి మొహమ్మద్ సుస్లాం గారికి తెలియజేశారు. అలా చేయవద్దని వారిని సమాధానించారు మొహమ్మద్ సుస్లాం గారు. ఆ వ్యక్తి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చాడు. ఎంత చెప్పినా వారు నా మాట వినటం లేదు అని ఫిర్యాదు చేశాడు. వారి నోట్లో ఇంత మట్టిపోయి అని మొహమ్మద్ సుస్లాం గారు కోపంగా చెప్పారు. ఆ వ్యక్తి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చాడు, ఏదో అనబోయాడు. ఇదంతా తలుపు దగ్గరుండి గమనిస్తున్న ఆయిషా రజల్లా గారు తీవ్రంగా కలత చెందారు. ఏం మనిషి ఈయన తమరు చెప్పిన దానిని ఈయన చెయ్యటమూ లేదు, తమరిని విడిచిపెట్టడమూ లేదే అని తన ఆవేదనను వెల్లడించారు అల్లాహు అక్బర్. మొహమ్మద్ సుస్లాం గారు తరచూ ఆయిషా రజల్లా గారి తల ఉంచి ఆయిషా రజల్లా గారి ఒళ్ళో తల ఉంచి నిద్రపోయేవారు. మొహమ్మద్ సుస్లాం గారు ఒకరోజు అలాగే విశ్రాంతి తీసుకుంటూ ఉండగా మహానీయ అబూబకర్ రజల్లా గారు వచ్చి ఒకనొక కారణంపై తన కూతురిని కొట్టారు. అయితే మొహమ్మద్ సుస్లాం గారు విశ్రాంతికి భంగం కలగరాదన్న ఉద్దేశంతో నేను ఆ బాధకు తట్టుకుని అలాగే కదలకుండా ఉండిపోయానని ఆమె అన్నారు. ఇక భార్యను సంతోషపెట్టడానికి ప్రవక్త మొహమ్మద్ సుస్లాం గారి యొక్క జీవితం మానవ సమాజానికి అత్యుత్తమ ఆదర్శం. భార్యను సంతోషపెట్టడానికి ఎన్నెన్ని విధాలుగా ప్రయత్నించవచ్చో మొహమ్మద్ సుస్లాం గారి యొక్క క్రియాత్మకంగా ఉదాహరణలో నెలకొల్పారు. మొహమ్మద్ సుస్లాం గారు ఆయిషా రజల్లా గారి యొక్క ఆటపాటలు వినోదం విషయంలో కూడా తగు శ్రద్ధ వహించేవారు. ఆయిషా రజల్లా గారు ఒక అన్సార్ బాలికను పోషించేవారు. చివరకు ఆ అమ్మాయి యొక్క వివాహం జరిగింది. ఎంతో నిరాడంబరంగా ఆ ఉత్సవం జరిపారు. బయట నుంచి వచ్చిన మొహమ్మద్ సుస్లాం గారు ఈ సాదాసీదా ఉత్సవాన్ని గమనించి ఆయిషా రజల్లా గారు గీతాలాపన లేదేమీ అన్నారు. ఒకరోజు పండుగ సందర్భాన్ని పురస్కరించుకొని నీగ్రో యువకులు కర్రసాము చేస్తే ఈటెలు జులిపిస్తూ వచ్చారు. ఆ విన్యాసాన్ని ఆయిషా రజల్లా గారు చూడాలనుకున్నారు. మొహమ్మద్ సుస్లాం గారు ముందు నిలబడగా ఆయిషా రజల్లా గారు మొహమ్మద్ సుస్లాం గారు వెనక ఉండి తనవి తీరా ఆ యొక్క దృశ్యాన్ని చూశారు. ఆమె అలసిపోనంత వరకు మొహమ్మద్ సుస్లాం గారు అక్కడి నుండి కదలలేదు. ఒకసారి సయ్యదా ఆయిషా రజల్లా గారు దైవప్రవక్త మొహమ్మద్ సుస్లాం గారు ముందు హెచ్చు స్వరంతో మాట్లాడుతూ ఉండగా ఆమె యొక్క తండ్రి అబూబకర్ రజల్లా గారు యాదృచ్ఛికంగా అక్కడికి వచ్చారు. కూతురి యొక్క ధోరణిపై ఆయనకు కోపం వచ్చింది. ఆమెను కొట్టబోతే మొహమ్మద్ సుస్లాం గారు స్వయంగా అడ్డుపడ్డారు. అబూబకర్ రజల్లా గారు వెళ్ళిపోయిన తర్వాత తన భార్యతోటి ఆయిషా రజల్లా గారు, ఈరోజు నేను నిన్ను ఎలా కాపాడానో చెప్పు అన్నారు కొంటిగా. ఒకసారి మొహమ్మద్ సుస్లాం గారు ఒక బానిస స్త్రీని వెంటబెట్టుకుని ఆయిషా రజల్లా గారి వద్దకు వచ్చారు. ఆయిషా రజల్లా గారు, నీవు ఈమెను గుర్తుపట్టావా అని అడిగారు. లేదు ప్రవక్త మొహమ్మద్ సుస్లాం గారు అని ఆమె సమాధానమిచ్చారు. ఈవిడ ఫలానా వ్యక్తి యొక్క బానిస స్త్రీ, నువ్వు ఈమె పాట వినగోరుతున్నావా అని అడిగారు. అందుకు ఆమె సముఖత తెలపడంతో ఆ బానిస స్త్రీ కొంత సమయం పాటలు పాడింది. ఆమె పాట విన్న తర్వాత మొహమ్మద్ సుస్లాం గారు, ఈమె నాసిక రంధ్రాల్లో సైతాన్ వాయిద్యాలు వాయిస్తూ ఉంటాడు, ఈమె నాసిక రంధ్రాల్లో సైతాన్ వాయిద్యాలు వాయిస్తూ ఉంటాడు అని పలికారు. అంటే
స్వతహాగా తాను అలాంటి పాటల్ని ఇష్టపడనని చెప్పదలిచారు. నేనైతే ఈ పాటల్ని ఇష్టపడను అని చెప్పదలిచారు. అల్లాహు అక్బర్. ఇకపోతే మనోల్లాసం, మనోల్లాసం గురించి చూసినట్లయితే అప్పుడప్పుడు మొహమ్మద్ అస్లం గారు తన ప్రాణసఖికి ఆహ్లాదం పంచిపెట్టడానికి కథలు కూడా వినిపించేవారు. ఒకసారి ఒక కథ చెబుతూ ఉండగా ఖురాఫా పేరు వచ్చింది. ఖురాఫా ఎవరో నీకు తెలుసా? అతను అజ్రాతగకు చెందిన వ్యక్తి. అతన్ని జిన్నులు ఎత్తుకొని పోయారు. అక్కడ అతను ఎన్నో వింతలు విచిత్రాలు చూశాడు. తిరిగి వచ్చిన తర్వాత ఆ వింతలను ప్రజలకు వివరించేవాడు. అందువల్ల ప్రస్తుతం ప్రజలు ఏ వింత విషయం గురించి విన్నా ఇది ఖురాఫా చెప్పిన విషయం అంటుంటారు. కానీ ఖురాఫా అనే పదానికి బహువచనం ఖురాఫాత్. ఉర్దూలో ఖురాఫాత్ అనే పదం ఖురాఫా నుండే వచ్చింది. ఖురాఫాత్ అంటే వ్యర్థ ప్రేలాపనలు, పనికిరాని మాటలు అని అర్థం. ఒకసారి సయ్యదా ఆయిషా రజల్లా గారు కథ చెప్పడం మొదలెట్టారు. పూర్వం అజ్ఞాన కాలంలో అరబ్బుల పోకడలు, ప్రహసనాలు ఎలా ఉండేవో ఈ కథ ద్వారా తెలుస్తోంది. ఆ విషయం ఏమిటో ఇన్షాల్లా మనం నాలుగో భాగంలో, తెలుగు బుఖారీలో నాలుగో భాగంలో ఇన్షాల్లా మనం రేపు చూద్దాం. నేను సృష్టికర్త అయిన అల్లానే ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా, మీరు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా ఏదైతే ఖురాన్ మరియు హదీసులను మాకు అందజేశారో వాటిని మేము తెలుసుకొని, నేర్చుకొని, అర్థం చేసుకొని, గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సోదరులు గోడ తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఆమేన్. అల్లా, మా పాపాలను క్షమించండి వల్ల, మా నమాజులను, మా ఉపవాసాలను స్వీకరించండి వల్ల, అల్లా మా అందరికీ స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించండి వల్ల, అల్లా మా మీరు మాపాయించిన బాధ్యతలను నిర్వర్తించడం కోసం కావాల్సిన ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని అందించండి వల్ల ఆమేన్. అల్లా మీ యొక్క దయానుగ్రహాల ద్వారా ఏదైతే ఇప్పుడు మేము ప్రవక్త మొహమ్మద్ అస్లం గారి యొక్క జీవితంలో ఉన్నటువంటి సంఘటనలు మరియు ఆయన కుటుంబం మరియు ఆయన భార్యల్లో వీటన్నిటి నుంచి కూడా ఏదైతే ఆదర్శం మాకు కావాలో వాటిని మేము తీసుకొని అర్థం చేసుకొని వాటి ప్రకారం మేము కూడా జీవించే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల, మా యొక్క పాపాలను క్షమించండి వల్ల, మా ప్రార్థనని స్వీకరించండి వల్ల, అల్లా ఇబ్రాహీం అలసం గారిపై, ఆయన కుటుంబ సభ్యులపై, ఆయన మతపై శాంత జగ్గలు కురిపించిన విధంగా, అల్లా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై, ఆయన కుటుంబ సభ్యులపై, ఆయన మతపై శాంత జగ్గలు కురిపించి మకామే మొహమ్మద్కు ప్రవక్తగాన్ని వారసును చేసి అంతిమ దిన రోజు వసలత స్థానాన్ని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రసాదించడం వల్ల ఆమీన్.